రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఏ పార్టీలో కంటిన్యూ అవుతారో ఏ పార్టీకి ఎవరు ఎప్పుడు గుడ్ బై చెప్తారో ఆ పార్టీ నాయకులకు కానీ ఆ పార్టీ అధిష్టానం కానీ ఆ పార్టీ అధినేతకు కానీ చివరి నిమిషం వరకు తెలియదు ఒక్కొక్కసారి నిజంగా అంటే అంత పగడ్బందీగా జరుగుతాయి రాజకీయ వ్యవహారాలు మీడియాలో లీక్ అయినా దాని మీద నోరు మెదపరు ఒకవేళ కాని పక్షంలో అయితే మాత్రం ఇమీడియట్గా బయటకు వచ్చి స్పందిస్తారు ఒక్కొక్కసారి మేము పార్టీ మారట్లేదని చెప్పి కూడా మరుసటి రోజే పార్టీ మారిన నాయకులు చాలామంది ఉన్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటివి షరా మామూలుగా చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే కొంతమంది చెబుతున్న విశ్లేషణ ప్రకారం తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద డ్యామేజ్ అయితే జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఎందుకంటే కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలనే సాధించుకోగలిగింది కేవలం లోక్సభలో ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలుచుకోవడం జరిగింది కానీ అప్పటికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆరుగురు రాజ్యసభ ఎంపీలు అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కానీ ఉన్నట్టుండి ఇమీడియట్గా ముగ్గురు గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి వెళ్ళిపోయారు సుజనా చౌదరి గారు కానీ చంద్రమేని రమేష్ గారు కానీ సో ఆ ముగ్గురు ఎప్పుడైతే వెళ్ళిపోయారు మెయిన్ అంటే ప్రధానంగా వెళ్ళిపోయారు కాబట్టి మెజార్టీ ఎంపీలు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఒక రకంగా రాజ్యసభలో టీడీపీ మొత్తం విలీనమైపోయిందని చెప్పి ప్రకటినం చేసుకున్నారు అందుకే రాజీనామాలు చేయలేదు ఇంకా వెళ్ళిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో తర్వాత ఒక ఒక ఆయనకైతే పదవీ కాలం ముగిసిపోయింది ఇక మిగిలింది కనక మేడలు ఒక ఆయనే ఇంకా ఆయన అయితే ప్రస్తుతం టీడీపీకి ఒక పెద్ద దిక్కుగా రాజ్యసభలో అయితే కొనసాగుతున్నారు ఓకే అయితే ఇక్కడ లోక్సభ విషయానికి వస్తే మాత్రం ముగ్గురు ఎంపీలు మిగిలియారు ముగ్గురులో ఇప్పుడు గల్లా జయదేవ్ గారు పార్టీ మారబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది అది ఎంతవరకు వాస్తవమో తెలియదు ఎందుకంటే గళ్ళా అన్నకుమార్ గారు ఎప్పుడైతే ఆమె పదవికి రాజీనామా చేశారు పొలిట్ బ్యూరో సభ్యురాలుగా సో ఇటువంటి నేపథ్యంలో పార్టీ మారే అవకాశం ఉంది గల ఇంకా మిగిలితే అదే అదేగానే జరిగితే ఇంక ఇద్దరు ఎంపీల్లో ఉంటారు ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఇరవై మూడు మందిలో ఆల్రెడీ నలుగురు గుడ్ బై చెప్పేశారు టీడీపీకి వైసీపీకి మద్దతుగా ఇచ్చేసారు ఇరవై మూడు మందిలో నలుగురు వచ్చేస్తే ఇంకా మిగిలింది తొ పంతొమ్మిది మంది పంతొమ్మిది మందిలో గంటా శ్రీనివాసరావు గారు కూడా పార్టీ మారుతున్నారు ఇంకా మిగిలింది పద్దెనిమిది పద్దెనిమిదిలో చంద్రబాబు గారిది బాలకృష్ణ గారిది పెద్దగా కౌంట్ చేయరు కాబట్టి వాళ్ళు ఎలాగా పార్టీలో ఉంటారు కాబట్టి ఇంకా మిగిలింది పదహారు మంది అంటే ఆ పదహారు మందిలో ఇంకెవరు ఎప్పుడు వస్తారో తెలియదు అంటే ఇక్కడ ఒక పక్క టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ జగన్ పంచం చేరుతూ ఉంటే ఎంపీలు అందరూ వెళ్ళి భారతీయ జనతా పార్టీ మోడీ గారి పంచిన అంటే ఎమ్మెల్యేలు జగన్ పాలవుతున్నారు ఎంపీలు మోడీ పాలవుతున్నారా అనేది ఇక్కడ చర్చ అంటే ఎందుకు చేజార్చుకుంటున్నారు ఒక పక్క గతంలో చూసుకుంటే సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఏమనుకున్నారంటే ఇదంతా టీడీపీలో ఒక స్కెచ్లో భాగంగా జరుగుతోంది వాళ్ళు బీజేపీలో ఉన్న టీడీపీ ఎంపీలుగానే కొనసాగుతారు టీడీపీ కోర్టు ఎంపీలుగానే చూడాలి అని మరి నిజంగా అది చంద్రబాబు గారి స్కెచ్ అయితే ఇది కూడా చంద్రబాబు గారి స్కెచ్ేనా ఈ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు గారి అనుమతితోనే బయటకు వెళ్తున్నారా ఒకవేళ వెళ్ళి అంతలాగా చంద్రబాబు గారిని తిడుతున్నారా ఇప్పుడు వలన నేను వంశీ ఆ మాదిరిని ఎలా తిట్టారో నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఎలా విమర్శించారో అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే రాజకీయ చానికుడు రాజకీయ బాగా అనుభవం నలభై ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి అంటూ ఉంటారు కాబట్టి ఆయన స్కెచ్లో భాగం ఇది కూడా ఆయన స్కెచ్ అని అనుకోవాలా లేదు మోడీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని పూర్తిగా పతనం చేయడానికి వేసిన వ్యూహంలో భాగంగా ఇదంతా జరుగుతుందా మొత్తానికి అయితే ఎంపీలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఎమ్మెల్యేలందరూ అందరూ వైఎస్ఆర్సీపీ వైపు చూడడం తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది అంటే వేచి చూడాల్సిన అంశం ఏంటో రాజకీయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి